తెలంగాణ ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లిలో రూరల్ మండలం రాఘవపూర్, నారాయణరావుపేట మండలం కొదండరావుపల్లి, బంజర్పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్, ఓహెచ్ఆర్ ట్యాంకు, మహిళా మండలి భవనం, డంపింగ్ యార్డ్, ఓపెన్ జిమ్, పల్లె ప్రకృతి వనం, గౌడ సంఘం, శాశ్వత నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాళేశ్వరంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు హైదరాబాద్లో కూర్చొని నీళ్లే రావడం లేదంటున్నారని, వారు ఒక్కసారి హైదరాబాద్ నుండి బయటకు వచ్చి గ్రామంలో పర్యటించి కళ్ళు తెరుచుకొని చూడాలని ఎద్దేవా చేశారు. ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీలో జూటా మాటలతో గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ కాంగ్రెస్ల ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నెహ్రూ కాలం నుంచి వడ్లను కొంటున్నారని, కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనమంటూ రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. వడ్లు కొనమంటే ఊరుకునేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనేలా చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో సిద్దిపేట హైటెక్ సిటీగా ఎన్సల్పల్లి కాబోతున్నట్టు చెప్పారు. గ్రామ పరిధిలో 30 కోట్లతో కేంద్రీయ విద్యాలయం, 50 కోట్లతో నర్సింగ్ కళాశాల, 300 కోట్లతో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించబోతున్నామని తెలిపారు. నర్సింగ్ కళాశాల భూమి పూజ కోసం వచ్చిన మంత్రికి జిల్లా వైద్యాధికారి ఎక్కడ కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్, ఎంపీడీసీ స్రవంతి ప్రశాంత్ గౌడ్, ఎంపీపీ సవిత ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్ఎం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరంగం, ప్రవీణ్ రెడ్డి, భూసాని శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. అంటే దాదాపు 14 కార్యక్రమాలు ఇవాళ ఒక్కరోజు ఎన్సన్పల్లిలో చేసుకుంటున్నాం. అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పనులు. నిజానికి ఊరికే అందం వచ్చేటువంటి చక్కటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం. అంతేకాదు ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే సిద్దిపేటకు పోయి హైదరాబాద్ పోయినాం. ఇప్పుడు డైరెక్ట్ డబుల్ రోడ్ కొట్టినాం. ఇవాళ అది దాదాపు 15 కోట్ల రూపాయలతో 18 కిలోమీటర్ల రోడ్డుకు, డబల్ లైన్ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇది రాజీవ్ రహదారి రంగనాంపల్లి, మన పొన్నాల రాజీవ్ రహదారి నుంచి మొదలుకుంటే, గాంధీ గ్రామ్ నుంచి మొదలుకుంటే మనము గుడి కందుల దాకా ఇది 18 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్డు 15 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. అంటే మన పొన్నాల గాంధీ గ్రామ్ కాడికి వెళ్ళి పొన్నాల, కృష్ణసాగరు, చిల్ల కాలనీ, ఎన్సాన్పల్లి, వెంకటాపూరు, బుస్సాపూరు, గుడి కందుల ఇది మొత్తం మంచిగా డబుల్ లైన్ రోడ్ వేస్తున్నాం. ఈ రోడ్ అయిపోయిందంటే మళ్ళొక 50 లక్షలు చెంపు కొడుతుంది పక్కపంట. సో ఇది ఒక 15 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండమైన డబుల్ లైన్ రోడ్డు కూడా ఇవాళ కొబ్బరికాయ కొట్టినాం. ఇది కాకుండా మన సిద్దిపేట నుంచి ఎటుపోయినా 4 లైన్ల రహదారి బటర్ఫ్లై లైట్లు ఉన్నాయి. సిద్దిపేట నుంచి మనం గాడిచర్లపల్లి, పుల్లూరు వయ్యత్తవ 4 లైన్ రోడ్ అయింది, బటర్ఫ్లై లైట్లు అయినాయి. దీన్ని కూడా ఎందుకు ఇచ్చిపెట్టాలని మన కోమటి చెరువు కట్టకాడికి వెళ్ళి ఎన్సాన్పల్లి ఊరు దాటిదాకా 9 కోట్ల రూపాయలతోని 4 లైన్ రోడ్డు బటర్ఫ్లై లైట్కి వెనక కొబ్బరికాయ కొట్టింది. ఇక పట్ట పగలు ఉన్నట్టు ఉంటుంది. రాత్రి 12 గంటలకు పోతే కూడా సిద్దిపేట ఊళ్ళో ఎట్లయితే పట్ట పగలుందో అట్లా మీకు కూడా బ్రహ్మాండంగా లైట్లు, మధ్యలో చెట్లు, మధ్య 4 లైన్ రోడ్డు 9 కోట్లతో ఇవాళ కొబ్బరికాయ కొట్టినాం. 3 నెలల లోపలనే పని పూర్తి చేసి లైట్లు మళ్ళీ ఛార్జ్ చేసుకుంటాం. ఇవాళ ఎండాకాలం పూట కూడా కాళేశ్వరం నీళ్లతో ఎన్సాన్పల్లి 2 చెరువులు మాత్రం దుంకే, దీని దెబ్బ కొమటి చెరువు కూడా మాత్రం దుక్కుతున్నది. సిద్దిపేట వాళ్ళంతా కొమటి చెరువుకి వచ్చి గిదేని మాత్రం దుంకుడుకి ఎండాకాలం దుక్కుతున్నది అని చూసిపోతున్నారు అంతా. నిజానికి ఇవాళ ఎంత పెద్ద పని అయింది. మా ముదిరాజులు, మా బెస్తోళ్ళు అయితే మంచి వలలు మంచి కట్టిరు చేపలు తేడబోతాయని, ఇంత నీళ్ళతో పాటు చేపలు ఏమైనా కిందికి పోతాయేమని బందోబస్తు వలగట్టి నేను మొన్న ఫోటో చూసిన. పోయిన యాసంగి పంటకు ఈ యాసంగి పంటకు ఏమైనా వరి తగ్గిందా అని అడిగిన, ఏ తగ్గలేదు సార్, 5 ఎకరాలు పెరిగింది ఇంకా అన్నది. అంటే గింత పోయి మీద యాడ్ చేసుకోండి ఒకసారి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఎన్సాన్పల్లిలో ఎండాకాలం వచ్చిందంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, బోరు దంగుతుండే, బాయి ఎండిపోతుండే, బోరు ఆక్కుంటూ ఆక్కుంటూ పోయి అటే గుంజు, లాస్ట్కు పొట్టకచ్చే ఏళ్ళకు బోరు లోపలికే గుంజుకుపో, బాయిలు ఎండిపోతుండే, నీళ్ళు అందక వెనక మడి ఎండైపోతుండే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మడి ఎండకుండా పంట పండించిన రైతు ఉండేనా అని నేను అడుగుతున్నాను.
ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటుకు బాధ లేదు నీళ్ళకు బాధ లేదు ఒక్క గుంట కూడా ఎండకుండా నాటేసిన కాడికి పంట పండించిన ఘనత కేసీఆర్ ది టిఆర్ఎస్ ప్రభుత్వం దా కాదని అడుగుతున్నా మరి కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని బీజేపీలు హైదరాబాద్లో కూర్చొని ఏ కాలేశ్వరం ఉత్తదే ఒక్క సుక్క వచ్చింది లేదు ఒక్క ఎకరం బండింది లేదు ఒక్క రైతు బతికింది లేదని ఈ జూటై మాటలు ఈ బట్టే బాజీలను ఏం చేయాలో మీరే చెప్పాలి ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడొచ్చా ఏ ఊరికన్నా పోదాం సిద్దిపేటలో అయ్యాల గజ్వేల కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా రావా అంటే చెప్తారా చెప్పరా వాళ్ళు నీళ్ళే రాలేదంటే మనం ఏం చెప్పాలి 60 ఏళ్ళు పరిపాలించేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క గుంట కన్నా ఎకరానికన్నా నీళ్ళు తెచ్చిండ్రా ఒక్క చెరువు కట్టిండ్రా ఒక్క కాలువ తవ్విండ్రా ఇలా టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే 4 ఏళ్ల లోపల రాత్రింబవళ్ళు కష్టపడి రంగనాయక సాగర్ కట్టి మల్లన్న సాగర్ తెచ్చి ఇలా మీ ఆ నీళ్లు తెచ్చి మా రైతుల కాళ్ళు కడిగి మేము రుణం తీర్చుకున్నామా లేదా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో మంత్రి హరీష్రావు పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కేజీబీవి పాఠశాల తరగతి గదులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు 100 కోట్ల రూపాయల వ్యయంతో హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు వచ్చే నెల నుంచి హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ విద్యార్థినులకు అందిస్తామని మంత్రి వెల్లడించారు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందించారని కార్పొరేట్కు ధీటుగా 7,300 కోట్ల నిధులు కేటాయించి మన ఊరు మనబడి ప్రారంభం చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు ఇంగ్లీష్ మీడియం విద్య రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగకరమని ఇకపై ప్రైవేటు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని పేద తల్లిదండ్రులకు 1,000 రూపాయల ఫీజులు భారం లేకుండా కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు నా ఊరికి నేను సేవ చేయాలని ఎంతో వ్యయప్రయాసలకు లోనై ఎంపీ శ్రీదేవి చంద్ర కృషి కొనియాడారు రాఘవపూర్ కేజీబీవి పాఠశాలకు డ్యూయల్ డెస్కులు కావాలని కోరగా అందజేస్తామని భరోసా ఇచ్చారు అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఖరారు చేశారని ఇదివరకే 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి హరీష్రావు తెలిపారు త్వరలోనే సిద్దిపేట లైబ్రరీలో చదువుకునే వారికి కడుపు నిండా ఉచిత భోజనం అందిస్తామని నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని కోరారు సీఎం కేసీఆర్ పేరిట సిద్దిపేటలో ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని పోటీ పరీక్షలకు కానిస్టేబుల్ శిక్షణకు గ్రూప్ ఉద్యోగాలకు పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్ నుంచే నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇస్తున్నామని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్రావు కోరారు రాఘవపూర్లో మోకాలి నొప్పులకు ట్రీట్మెంట్ల కోసం ఆర్థోపెడిక్ వైద్యుల బృందం గ్రామానికి వస్తుందని వారి సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు కూడా గ్రామానికి వస్తుందని గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఒడ్లు కొనుగోలు చేయకుండా లేనిపోనివి చెబుతూ కాలుకు మెడకు పెట్టి బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని కేంద్రం తీరును తీవ్రంగా విమర్శించారు మా యూత్ కూడా పిల్లలు మరి ఇప్పుడు మన కేసీఆర్ సార్ 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పటికే 150,000 ఉద్యోగాలకు తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చాం 132,000 నింపిండ్రు ఇంకో 18,000 నింపే ప్రక్రియ జరుగుతుంది ఆ 18,000 కాకుండా మళ్ళీ నిన్న మన ముఖ్యమంత్రి గారు మరో 91,000 ఉద్యోగాలు నియమించబోతున్నామని చెప్పింది పిల్లలందరికీ చదువుల మీద పడ్డారు ఈ పిల్లల కోచింగ్ కూడా ఫ్రీగా ఇద్దామని నేను సిద్దిపేటలో మన పోలీస్ కానిస్టేబుల్ కోసం ఎంతమంది పిల్లలైతే పరీక్ష రాయాలనుకుంటున్నారో ఆ పిల్లలకు ఉచితంగా కోచింగ్ ఇస్తాం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాం చదువుకోవడానికి అవసరమైన స్టడీ మెటీరియల్ ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి ఒక్క పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్ నుంచి మంచి కోచింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి మా యువకులకు ఉచిత శిక్షణ శిబిరం కూడా పెడతాం బాగా చదువుకోవాలి పిల్లలు పిల్లల కోసం గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 గ్రూప్ 4 అయినా అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలైనా అన్ని రకాల ఉద్యోగాల కోసం ఒక పైసా ఖర్చు లేకుండా మంచి ట్రైనింగ్ మీ అందరికీ ఉచితంగా ఇప్పించడం జరుగుతుంది పిల్లలు బాగా చదువుకోవాలని కోరుతా ఉన్నా రంగనాయక సార్ ప్రాజెక్టు ద్వారా మండు టెండర్లో చెరువులు అలుగులు పారుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు అన్నారు
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం కొదండరావుపల్లి బంజరుపల్లి గ్రామాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజరాజేశ్వర దేవాలయం ఆవరణలో బద్ది పోచమ్మ ఆలయానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరలో ఇవ్వనున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు బాగా చదివి సిద్దిపేట జిల్లాకి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని యువతకు పిలుపునిచ్చారు. గ్రామాలను అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, ఎంపీపీ బాలకృష్ణన్, జెడ్పీటీసీ లక్ష్మి ఎల్లారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఆంజనేయులు, సర్పంచులు శంకర్, మౌనిక, భాస్కర్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.